వెల్కమ్ టు బీవీఆర్ టీవీ నెస్ మనం హెనకొండ జిల్లాకి రావడం జరిగింది హెనకొండ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఇక్కడ యాజ్ ప్రింట్ ఎంపీ క్యాండిడేట్ గా బరిలో దిగడానికి రెడీగా ఉన్నటువంటి కురాకుల భారతి గారు మనతోనే ఉన్నారు వీరు రిటైర్డ్ గా ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్ కి అలాగే ఇండిపెండెంట్ గా లాస్ట్ టైం ఎమ్మెల్సీ గా బరిలో దిగినటువంటి వీరు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ క్యాండిడేట్ గా అంటే సుముఖతను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ టికెట్ అనేది వస్తుందా వీరు అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఇంటర్నేషనల్ మెడలిస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి సో చూద్దాం ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వీరికి ఎంపీ టికెట్ అనేది రాబోతుందా వస్తే ఎలా రాబోతుంది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బాగున్నారా నమస్తే అండి ప్రధానంగా టీవీ యాజమాన్యానికి నమస్తే అండి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మీరు వచ్చినందుకు గుడ్ మార్నింగ్ ఓకే మేడం ప్రజెంట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అది కూడా వన్ ఆఫ్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచిలే మీరు ఉన్నటువంటి పరిస్థితి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈ ఇయర్ ఎంపీ టికెట్ రాబోతుందా మంచి ప్రశ్న వేశారండి మీరు అన్నట్టు పార్టీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ ప్రజలలో మాత్రం నేను దాదాపు నలభై ఐదు ఏళ్ళ నుంచి ప్రజలలో ఉన్నాను ప్రజలకి ఏం కావాలో నేను ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉండి ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక క్వాజ జ్యుడిషియల్ ఫంక్షనింగ్స్ లో ఒక ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ లో ఎల్లప్పుడూ నేను ప్రజలతో ప్రజలలో నలభై సంవత్సరం నలభై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి పార్టీ పేరు వన్ అండ్ హాఫ్ ఇయర్ కావచ్చు కానీ ప్రజలలో మాత్రం నేను నలభై ఐదు ఏళ్ళ నుంచి ప్రజలతోటి ఉన్నాను ఓకే ఇప్పుడు మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు అంటే ఇప్పుడు యాజ్ ఫ్రెండ్స్ ఎంపీ క్యాండిడేట్స్ ఇక్కడ చాలామంది ఉన్నటువంటి పరిస్థితి వరంగల్ జిల్లా నుంచి మంది ఉన్నారు మీరు వరంగల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా ఎంపీ టికెట్ ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఉన్నారు వాళ్ళని కాదని చెప్పేసి మీకు వస్తుందని చెప్పేసి ఎట్లా అనుకోవాలి ఎట్లా అని అంటే అసలు నేను నేను నాకు పాలిటిక్స్కి నేను చాలా దూరం అండి మేము ఎంప్లాయీస్ని కాబట్టి పాలిటిక్స్ వాళ్ళకి జనరల్గా రాము రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఏ పదవికి నిలబడుతున్నారు దాని యొక్క అంటే హక్కులు అధికారాలు నిలబడే క్యాండిడేట్లకు దాదాపు నైంటీ పర్సెంట్ తెలియదు ఒక టెన్ పర్సెంట్ కూడా డౌటే అదే ఇన్ ద సేమ్ టైం ఓటర్లకు కూడా ఎవరికి ఓటేస్తున్నావు ఎలాంటి అర్హతలు నూడికి వేస్తున్నావు ఓటు ఏ ఆశాలతోటి వచ్చే వాళ్ళకి వేస్తున్నావు ఒకటి అని కూడా ఓటర్లకు కూడా కొంచెం సరైన అవగాహన లేదని నేను ఎందుకంటే గత ప్రభుత్వాలను ఎన్నుకోవటంలో విఫలమయ్యారు కాబట్టి ఈ మాట అనాల్సి వస్తుంది ఓకే మేడం ఇక్కడ కొంతమంది మీ గురించి కొన్ని రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు భారతి గారికి రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉన్నారు ఏంటి దీనిపైన మీ కామెంట్ అనేది నిజమేనండి నాకు రాజకీయ అనుభవం లేదు నాకైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం అవసరమేంటో నాకు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ తీసేయటానికి కూడా లేదు రాజకీయం అనేది లేకపోతే ప్రజలు లేరు ప్రజాస్వామ్య వ్యవస్థే లేదు కానీ రాజకీయ నాయకులు ఈ రోజులనే నేను అబ్జర్వ్ నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రాజకీయ వ్యాపారాన్ని కొంచెం దూరం చేయాలా ప్రజలకు అవగాహన కల్పించాలా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది అసలు నిలబడే క్యాండిడేట్లకు తెలవట్లేదు ఓటేసే ఓటర్లకు తెలవట్లేదు అసలు ఈ ఓటింగ్ సిస్టము ఈ ఎలక్షన్ ఈ రాజకీయం అంతా ప్రజల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థ కోసము అనే సంగతి పోతారు రెండు వైపులకు కూడా అవగాహన తగ్గింది నేను అది చెప్తూ ఆ ఓటు యొక్క ప్రాముఖ్యత చెబుతూ ఆ పదవి యొక్క బాధ్యతలు చెప్పుతూ అవి చేయటం కోసం నేను రాజకీయాలకు వచ్చాను కానీ రాజకీయాలు చేయడానికి అయితే కాదు మీలాగే వాగ్దానాలు కావచ్చు లేకుంటే లైక్ స్టేట్మెంట్ కావచ్చు చాలామంది చాలా రకాలుగా విరువిరు విరి మార్గం చెప్తున్నటువంటి విషయాలు ఎందుకు స్పెసిఫిక్గా మిమ్మల్ని నమ్మాలి ఇక్కడ కురాకుల భారతి గారిని ప్రజలు స్పెసిఫిక్గా ఎందుకు నమ్మాలి మీరు ఒక ప్రశ్న సరే అది రాంగు వాగ్దానాలు మేము వాగ్దానాలు చేయటం నేను రాజకీయ నాయకురాలు కాదని ముందే చెప్పాను వాగ్దానాలు చేయడానికి రాలని నేను ముందే చెప్పాను నేను అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చాను అంటే రా రాజ్యాంగము ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు రాజ్ ప్రజల కోసం ఏర్పరిచిన ఏంటి ప్రజా సంక్షేమ పథకాలు విధానాలు ప్రజా పరిపాలన అంటే మంచిగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద పూర్తి అవగాహన ఉంది ఆ అవగాహనతో వచ్చాను కానీ ఈ రాజకీయాలు చేయటం కానీ వాగ్దానాలు చేయటం కానీ ఇది మా ఇది కాదు మాది అసలే కాదు నేను కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థ ఆ పదవికి న్యాయం చేయడానికి మాత్రమే వస్తున్నాను కానీ ఇక్కడ యాక్చువల్లీ రాజకీయ వ్యవస్థ అనేది కొంత దుర్బరమైనది కొంత అస్తవ్యస్తమైనది అని చెప్పేసి కొంతమంది నిఘా వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అంటున్నటువంటి విషయాలు మీరు ఇన్ని ఉన్నటువంటి మీరు అంటే ఇంత క్రెడిబిలిటీ ఉంది కదా మీకు యాజ్ ఏ జడ్జ్గా చేసారు కదా మీరు ఈ పొలిటికల్ వైపు ఎందుకు టర్న్ అయ్యి పొలిటికల్ వైపు ఖచ్చితంగా టర్న్ కావాల్సి వచ్చిందండి ఫస్ట్ నేను ఎమ్మెల్సీగా చేసినప్పుడు నేను ముందే చెప్పాను నేను రాజకీయాలు చేయడానికి రాలేదు నాకు రాజకీయాలు అంటే కూడా నచ్చవు కూడా ఎందుకంటే ఏవేవో వాగ్దానాలు చేయాలా ఇవి నిలబెట్టరు పాడలేదు ఓట్ల కోసం ఏదో చెత్త చెదారం వ్యవహారం చేయాలా ఇలాంటి వ్యవహారం నాకు నచ్చదు కానీ వినండి అలాగే నేను ఎమ్మెల్సీగా రావడానికి మెయిన్ కాదు ఏంటంటే అది నాన్ పొలిటికల్ అది చట్టాల సవరణ చేసే పదవి అది అలాంటి ఎలాంటి చట్టాల మీద అవగాహన అర్హత ఏది లేని వాళ్ళందరూ నిలబడుతుంటే ఇది తప్పు ఒక సివిలియన్గా నా బాధ్యతని నేను బరిలోకి దిగాల్సి వచ్చింది కానీ రాజకీయం చేయడానికి కాదు పదవికి జస్టిఫై చేయాలంటే క్వాలిఫై ఉండాలి దాని మీద అవగాహన ప్రజలకు అంది స్వపరిపాలన అందించగలిగేటట్టు ఉండాలని నేను రాజకీయాలకు వచ్చాను కానీ రాజకీయాలు చేయడానికి అయితే అసలే కాదు ఓకే మీరు ఆల్రెడీ కంటెస్టెడ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి లాస్ట్ టైం మీరు బర్లేదు అది కూడా ఇండిపెండెంట్గా ఎందుకు మేడం ఎందుకు మీరు ఇండిపెండెంట్గా గా బరిలో దిగాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ ప్రశ్న ప్రశ్నల తప్పు ఉంది నిజముంది నిజమేందంటే ఓపెన్ సీక్రెట్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ అంటే ఇది అసలు నాన్ పొలిటికల్ పొలిటికల్కి సంబంధం లేదు అట్లా అంటే ఎవరూ ఒప్పుకోరు దీనికి ఖచ్చితంగా పొలిటికల్ గొడుగు ఉంటుంది అని నాకు అర్థమైంది కాబట్టి మేము చదువుకున్న వ్యక్తులం ఏంటంటే ఇది నాన్ పొలిటికల్ చాలామంది అన్నారు మీదేం గుర్తు అన్నారు గుర్తేంట్రా అంటే ఈవెన్ దో ఓటర్స్ ఓటర్స్ ఎవరు గ్రాడ్యుయేట్స్ అసలు చాలామందికి ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి తేడా తెలవలేదు క్యాండిడేట్స్కు తెలవదు ఓటర్స్కు తెలవదు అంత దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటే చదువుకున్న మేము అర్థం తెలిసిన మేము రాజ్యాంగం చదివిన మేము అమలుపరిచిన మేము ఎలా నోరు మూసుకొని ఉంటామండి అందుకోసం దిగుతున్నాను అది ఓకే కానీ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ మీకు ఓట్లు వేయలేదు కదా మరి దీని ఎట్లా చూడాలి అది దుర్ ఓటర్ యొక్క దుర్భరమైన పరిస్థితి అందుకే వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన తప్పు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ఓటర్ మీరే అన్నారు ఏంటి గ్రాడ్యుయేటే ఓటు వేయలేదు అంటే గ్రాడ్యుయేట్ ఓటు అది అది తప్పే జరిగింది ఇలా పేపర్ లీకు రెండు సార్లు టీఎస్పిఎస్ క్యాన్సిలేషన్ అంటే మీరు ఎలాంటి వాళ్ళు ఎంచుకున్నారు అసలు అదేంటో అవగాహన లేని వాళ్ళు ఖచ్చితంగా ఇది రాజకీయం వల్ల జరిగిన తప్పులు ఈ రాజకీయం వల్ల ఎందుకు తప్పులు జరిగినట్టు మీరు అలాంటి వ్యక్తులకు ఓటేసి గెలిపించుకున్నారు ఇవన్నీ చూసే నేను దిగాను తప్ప ఏ వ్యామోహంతో అయితే అస్సలే కాదు నేను ఇంటర్నేషనల్ డయాస్ లెక్కిందని ఇది పెద్ద ఇంపార్టెంట్ ఇక్కడ తప్పు జరుగుతుంది ఇది రాజకీయ నాయకుల వల్ల కొంత తప్పు జరుగుతుంది ఓటర్ వల్ల కొంత తప్పు జరుగుతుంది విజ్ఞత విజ్ఞానం చదువు సంస్కారం ఉన్న మేము ప్రజాస్వామ్య వ్యవస్థ తెలిసిన మేము సైలెంట్గా ఉండకూడదు సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది మాకు అన్ని వెళ్ళినాయి కదా మాకు ఎందుకు ఈ రోజు అని కూర్చోవడానికి లేదు తెలిసి కూడా దిగిన ఓకే ఇప్పుడు ఓవరాల్గా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు సొసైటీకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటిది సొసైటీ అంటే ఇప్పుడు సొసైటీలో మీరు ఓటర్స్ గురించి అడుగుతున్నారా లేకంటే ప్రజాస్వామ్యం గురించి నేనైతే నేనైతే అండి ఓటర్స్కి ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ రెండింటికి ఎప్పుడు లింక్ పెడతాను ముడి పెడతాను మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఇదే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు జరిగే ఏమైనా లోపాలు అంటే ఆ ఇద్దరి మధ్యలో ఎవరు ఓటర్కి ప్రజాస్వామ్య వ్యవస్థకు అవగాహన లేని ఈ నాయకుల వల్ల అయితేనేది ఈ ఓటర్స్ వల్లనైతేనే ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు ఆ మాట నా నోటి నుంచి తప్ప మిగతా వాళ్ళ నుంచి రాదనే నేను అనుకుంటాను ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు జరిగే ఓటింగ్ సిస్టము ఎలక్షన్ సిస్టము ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటర్స్ వీళ్ళంతా ప్రజాస్వామ్య వ్యవస్థలోకే వస్తారు ఆ మాట తెలియని వాళ్ళకు ఖచ్చితంగా చెప్తే నేను వచ్చేది ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఓటింగ్ సిస్టము ఓటర్సు ప్రజానాయకులు నిల ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉండి సంక్షేమ రాజ్యం చేయాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి అర్థం తెలుసుకున్న వాళ్ళనే నిలబడాలా అర్థం తెలుసుకొని ఓటరు ఓటేయాలా ఓకే మేడం ఇక్కడ మీరు అంటే పదులు కావచ్చు ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఇమిడి ఉన్నటువంటి వ్యక్తులను కాదని మీకు టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఎట్లా అనాలి మేడం ఎట్లా అనుకోవాలి ఇది ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం ఇదేనండి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటే మా నాన్న ఉన్నాడు ఇరవై ఏళ్ళ నుంచి మా ఆఫీసులో అటెండర్గా చేస్తున్నాడు నేను చదువుకున్నా ఐఏఎస్ ప్రీఫైర్ అయ్యి నేను సెలెక్ట్ అయ్యి ఐఏఎస్కి వచ్చాను ఇప్పుడు ఇరవై ముప్పై ఉన్న మా అటెండర్ అయిన మా అయ్యకు రెస్పాన్స్ ఇవ్వాలా నేను కలెక్టర్కి వచ్చిన నాకు రెస్పాన్స్ ఇవ్వాలా ప్రజలు ఆలోచించండి నేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళతో కాదని వచ్చిన నేను మా నాన్న ఒక మహిళ కూడా వేసింది నీకు స్టేట్ పోస్ట్ ఎలా ఇచ్చారు నిన్న మొన్న వచ్చినావు ఎట్లా వచ్చారంటే అమ్మ నేను చదువుకున్నదని చదువుకుంటే ఇరవై ముప్పై ప్యాన్ల నుంచి పడి ఉండాలి మేము వేస్ట్ కానండి అంటే ఒకటే ప్రశ్నేస్తా ఇప్పుడు ఢిల్లీ నుంచి లే మనకు ఫోన్ వస్తుంది రేపు పన్నెండు గంటలకు రావాలి అంటే ఏం చేస్తావు నువ్వని అడిగాను అంటే ఆమెకు చదువు రాదు మంచిది చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అన్నీ ఉన్నాయి కాకపోతే ఒక చదువు ఒకటి రాదు ఇప్పుడున్న టెక్నాలజీ హై టెక్నాలజీ నేనేం చేస్తాను నాకు ఫోన్ రాగానే ఇమీడియట్గా క్యాబ్ బుక్ చేసుకుంటాను వెళ్తూ వెళ్తూనే ఫ్లైట్ బుక్ చేసుకుంటాను వెళ్తాను అక్కడ ఇంగ్లీష్ అయినా హిందీ అయినా రాస్తాను అన్ని నాకున్న టెక్నాలజీ తోటి నేను అంత రికార్డ్ చేసుకున్నాను బట్ షీజ్ థర్టీ ఇయర్స్ నుంచి ఆమె చేసే ఆమె ఆమెకి ఇవన్నీ రావు ఆమె ఒకళ్ళు తీసుకపోవాలా రిజర్వేషన్ చేయించాలా అక్కడికి పోయినాక ఆమె సీట్లో వీళ్ళకి పక్కన వచ్చిన వాళ్ళు కూర్చోరు కదా ఆమె కూర్చోవాలా మరి ఆ నాలెడ్జ్ని అంతా గెయిన్ కావాలంటే ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో ఉంటుంది హౌ కెన్ షీ గెయిన్ ఇట్ సో ఆ రకంగా నేను అన్ని విధాల ఎలిజిబిలిటీ ఒకటి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ప్రజల కోసం అన్ని విధాలా ప్రిపేర్ అయి వచ్చిందని కానీ పదవి అయితే కాదు ఓకే ఇప్పుడు స్టేట్ లెవెల్ పోస్ట్ అని చెప్పేసి అన్నారు మీరు ఏంటి ఆ పోస్ట్ ఏంటి నేను నాకేం చేశారంటే నేను నేను నాకున్న నాలెడ్జ్ కోసం అయితే నా ఆత ఆరాటం ఏంటంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని ఒకటి నా బుర్రలో తిరుగుతుంది నేను వచ్చిందే అందుకోసం రాజకీయాలు చేయడానికి కాదని ముందే చెప్పిన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం వస్తున్నాను కాబట్టి నాలాంట్ వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే నో డౌట్ అంటారు ఇప్పుడు కార్యకర్తలు లేని గ్రౌండ్ వర్కర్లు పార్టీ లేదు ప్రజలు లేరు అది తిరగటం అనేది కంపల్సరీ కానీ మాలాంటి కూడా ఇన్ ద సేమ్ టైం అవసరము ఇప్పుడున్న రోజులల్లో ఏంటంటే ఇంతకుముందు మంచి వ్యక్తిని ఎంచుకున్నారు అది చాలా బెటర్ ఏది మన బ్రిటిషర్స్ కాలంలో మంచి వ్యక్తి చాలు ఇప్పుడు ఏంటంటే అందరం మనమే బ్రిటిషర్స్ లేవు మనమే మనల ద బెస్ట్ పర్సన్ ఎంచుకో ద బెస్ట్ పర్సన్ అంటే ఐ మీన్ ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్పాను ఢిల్లీకి వెళ్ళాలంటే రేపు పన్నెండు గంటలు అటెండ్ అవ్వాలంటే ఐ విల్ రీచ్ విత్ ఇన్ ఈవినింగ్ టైంకల్లా నేను వెళ్ళిపోతాను నాకు పదకొండు గంటలకు మధ్యాహ్నం ఫోన్ వస్తాయి కానీ అదే వేరే వాళ్ళైతే అంటే మీన్ కొంతమంది ఉన్నారు అందరు కాదు కొంతమంది ఉన్నారు వాళ్ళు రీచ్ కాలేదు వాళ్ళ ద బెస్ట్ ఏంటంటే నేను ఒక మహిళగా నేను విద్యావంతరాలుగా నాకున్న టెక్నాలజీతో నాకున్న ఫాస్ట్ నాకున్న హెల్త్ పొజిషన్తో నేను ఇమ్మీడియట్గా రీచ్ కాగలను అందరికీ అది సాధ్యం కాదు ఓకే మేడం ఇక్కడ కురాకుల భారతి గారిని ప్రజలు నమ్ముతారా ఎందుకంటే మీరు రిటైర్డ్ జడ్జ్గా ఉన్నారు పార్టీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే ఉన్నారు అంటే మీకు పూర్తి అవగాహన లేదని చెప్పేసి మీరే అంటా ఉన్నారు మరి మీ కార్యకర్తలు కావచ్చు మీ ఫాలోవర్స్ కావచ్చు ఎవరు ఉన్నారా మీకు మీరు మంచి ప్రశ్న వేశారు రాజకీయ అనుభవం లేదన్నాను నేను ముందే చెప్పాను నేను రాజకీయాలు చేయడానికి రాలేదు కాబట్టి రాజకీయ అనుభవంతో నాకు పని లేదు నేను నలభై ఐదేళ్ళ నుంచి ప్రజా పరిపాలన ప్ర ప్రజల మధ్యలో ఉన్నాను ఇంకోటి నేను ఎంచుకున్న కాన్స్టెన్సీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు నిలబడ్డోళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఉన్నోళ్ళు ఉన్నారు కానీ నాకు కాన్స్టెన్సీ మొత్తం మీద ఎందుకంటే నేను ఉమ్మడి జిల్లాకి అంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో పన్నెండు ఎమ్మెల్సీ కాన్స్ ఎమ్మెల్యే కాన్స్టెన్సీలు ఉన్నాయి కానీ ఇప్పుడు మన ఏడు ఏడు కాన్స్ కాన్స్టిట్యూన్సీలు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ దానికి నేను నేను ఆల్రెడీ ఎమ్మెల్సీ అంటే ముప్పై ఆరు ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎమ్మెల్సీ ఎంపీల కాన్స్టిట్యెన్సీలో ఎమ్మెల్సీగా తిరిగిన దాన్ని అది ఇది లిటిల్ మిట్ మళ్ళీ ఇంకోటి ప్రజలందరికీ తెలుసు అంటే దాదాపు నైంటీ పర్సెంట్ నేను తెలుసు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా మొత్తంలో రాష్ట్రంలో కూడా వరంగల్ ఉమెన్ అథ్లెట్ ఎవరంటే నా పేరు మాత్రమే చెప్తారు ఇంకెవ్వరు లేరు మీరు అనలైజ్ చేసుకోవచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆ విధంగా నాకు ఉమ్మడి జిల్లా మొత్తానికి నాకు పేరు ఉంది ఇంకోటి నేను ఉమ్మడి జిల్లాకి డెడికేటెడ్గా ఒక కార్మిక అధికారిగా ఉమ్మడి జిల్లా మొత్తానికి డెడికేటెడ్గా చేసింది ఎందుకంటే ఏ మూలకున్న కార్మికుడికైనా ఎలాంటి కార్మికుడైనా అగ్రికల్చర్ లేబర్ కూడా అన్నారు అగ్రికల్చర్ ఎనీవేర్ ఉంది కాబట్టి మూల మూలలకు పోయి కూడా మా మా కార్మిక యొక్క చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలు ప్రతి వాడికి తెలవాలి ప్రతి వాడికి చేరాలని ఉమ్మడి జిల్లా మొత్తం అవిరామంగా తిరిగి అందరికీ పరిచయపరిస్తున్నారు అదొక్కటే కాకుండా ఎమ్మెల్సీగా కూడా ఆల్రెడీ తిరిగాను ఏ రకంగా చూసుకున్నా నాకు ఎక్కడ వీక్ అనేది లేదు నా గురించి అందరికీ తెలుసు నేను ఎవరు ఏంటిది అని తెలుసు నాకు మిగతా పార్టీలు జాతీయ పార్టీలు కానీ రాష్ట్ర పార్టీలు కూడా భారత మేడం నిలబెడితే ఇండిపెండెంట్ ఓట్లు ఎక్కువ వస్తాయి అంటే అదర్ దెన్ పార్టీల నుంచి కూడా నాకు ఓట్లు వస్తాయని వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఛాలెంజ్ చేసుకుంటున్నారు కూడా మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు అలాంటి వ్యక్తి గతం నాకు ఉంది నేను పార్టీకి ఏదో రాజకీయాలు అనేది తప్పు మాట నేను నిలబెడితే ఛాలెంజ్ ఇండిపెండెంట్గానైనా నేను ఓటు బ్యాంక్ నాకున్న ఓటు బ్యాంక్ ఎవరికి లేదని ఛాలెంజ్ చేసి చెప్తాను ఓకే మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెళ్ళి మీరు కాంగ్రెస్లో ఉన్నారు కదా యాక్చువల్లీ కాంగ్రెస్లోకే ఎందుకని రావడం జరిగింది ఆల్టర్నేట్గా మీకు బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది ఇంకా అదర్ పార్టీస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి స్పెసిఫిక్గా కాంగ్రెస్ ఎంచుకున్నారు యాక్చువల్గా నాకు బీఆర్ఎస్ నుంచి రిటైర్ అవ్వగానే బీఆర్ఎస్ నుంచి వచ్చింది ఎందుకంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్ నేను ఎమ్ ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఒక జిల్లా ఆఫీసర్గా నేను వాళ్ళందరితోటి మీటింగ్లలో పాల్గొనడం వల్ల నా టాలిబార్ చూసి నా కెపాసిటీ చూసి నన్ను వాళ్ళు ఇన్వైట్ చేశారు కానీ ఏంటంటే గొప్ప బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు ఇప్పుడు మీకు అందరికీ దేశమంతా చదువు రానుడికి ముసల్లోడికి చెవులున్నోడికి కనులేనుడు కూడా అందరికీ అర్థమైపోయింది కాబట్టి దాని నేను ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఇక జాతీయ పార్టీలలో బీజేపీ వాళ్ళు రమ్మన్నారు బీజేపీ విధి విధానాలింది ఇప్పుడు ఏదో అనువాదం అనాదాని ఏదైనా ఏమో తీసుకొస్తున్నారు పాద అది కరెక్ట్ మానవాళి ప్రగతి మాత్రమే చూడాలి తప్ప మతాలు వర్గాలు వర్ణాలు చూడొద్దని ఆ భావన కాబట్టి ఇది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే మీనింగ్ ఏంటంటే సమూహం ఒక దగ్గరికి అప్పుడు బ్రిటిషర్స్ కాలంలో మన ఇండియన్స్ అందరు సమూహం అయ్యి ఆ మీటింగ్ పెట్టుకోవటం వల్ల ఆ మీటింగ్ పేరే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎలా వచ్చిందనేది చాలా మంది కాంగ్రెస్ అంటే మీటింగ్ ఏంటంటే మీటింగ్ మీటింగ్ ప్లేస్ని ఒక వందల మంది కావచ్చు వేల మంది కావచ్చు లక్షల మంది కావచ్చు ఒక మీటింగ్ ప్లేస్ని ఆ మీటింగ్ని మీటింగ్ అనే బదులు కాంగ్రెస్ అన్నారు అప్పుడున్న లాంగ్వేజ్ ప్రకారం ఇది ఇప్పుడున్న సోకాల్ పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నారు స్వార్థపరులు ఉన్నారు పదవి వ్యామోస్తులు ఉన్నారు తర్వాత ఏంటంటే డబ్బు పట్టుకొని వచ్చి ఏమైనా చేస్తూ డబ్బుతోటి అని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కానీ రాజకీయాలలో జెండాలు ఇలాగే ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీలు చేయడానికంటే దీని మూలాలు కాంగ్రెస్ యొక్క మూలాలు స్వతంత్ర సమర యోధులతోటి తయారైనయి బేస్మెంట్ అది నాకు ఆ భావం ఎక్కువ ఉంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే మూడు రంగుల జెండా ఉంటుందండి మీరు చూడండి జాతీయ జెండా మూడు రంగుల జెండా ఉంటుంది జాతి నా పేరు భారతి నేను జాతీయత అనేది నేను చాలా అభిమానిస్తుంది దేవుడి కంటే ఎక్కువగా జాతీయ భావం బాగుంది ప్రజలంటే ఇంకా భావం ఉంది దాంతో కాంగ్రెస్ పార్టీలకు రావడానికి అది ఉద్దేశం కానీ ఎవరు నన్ను ప్రొవోక్ చేస్తే కాదు ఏం కాదు మళ్ళీ నా ఆశయం కూడా నా భర్తది నాది ఆశయం మా పిల్లల పేరు నలభై ఏళ్ళ బిడ్డ పేరు ఇందిరా ప్రియదర్శిని ముప్పై ఎనిమిది ఏళ్ళ బిడ్డ పేరు ప్రియాంక గాంధీ మీరు అంటారు నిన్న వచ్చారు మొన్న వచ్చారు నేను కాంగ్రెస్ పార్టీ మెయిన్ వాళ్ళని కని పెంచి అదే పేరు ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కన్న బిడ్డలు పిలుచుకుంటున్నాం కాంగ్రెస్ నిన్న మొన్న నన్నెట్ల క్వశ్చన్ వేస్తారు అసలు కాంగ్రెస్ పార్టీ గురించి నిలబేడండి సీనియర్స్ నా ముందర నిలబడి డిబేట్ పెట్టమానండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టుగానే టికెట్ కనుక మీకు వరిస్తే ఫర్ ఎగ్జాంపుల్ వరిస్తే ఎట్లా ఎదుర్కొంటారు మీరు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంక్షేమాలతో దూసుకుపోతా ఉంది మీరు ఎట్లా ఎదుర్కొంటారు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమాలన్నీ ఏమంటే నీళ్ళ నీళ్ళ మీద మా మాటలు నీళ్ళ మీద మాటలు నేను ఉట్టి మాటలు రాజకీయ మాటలు నేను చెప్పట్లేదు ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి తొంభై ఏళ్ళ కింద ఏది నెహ్రూ గారు ఆ టైంలో ఉన్నప్పుడు కట్టిన ఆ వారదులు చెక్కు జరకుంటుంటే ఇంత టెక్నాలజీ తోటి ఆ డెబ్బై ఎనభై ఏళ్ళు ముందుకు వచ్చిన మనం ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలా ఇప్పుడు ప్రతి వాళ్ళకు తెలుసు మామూలు వాళ్ళకి తెలుసు ఆ మేలిగడ్డ ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు మేము కూడా పోయేది నేను ఒక ఆఫీసర్గా అప్పుడు ఇన్స్పెక్షన్కి ఎంక్వైరీ చేయడానికి పోయేది ఒక అక్కడంతా లేబర్ కదా అది లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సంక్షేమం చూడాలి వాళ్ళ పరిరక్షణ చూడాలి కాబట్టి వెళ్ళేది మమ్మల్ని వాళ్ళ దరిదాపులకు కూడా రానివ్వలేదు అంటే అంత బాగుంది అంత బాగుంది అక్కడ చనిపోయిన వాళ్ళని అడ్రస్ కూడా తెలవనియలేదు ఏంటంటే వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేసినా ఉంటారు వాళ్ళ శవం కూడా వేరే వాళ్ళకి తెలవనివ్వాలి అట్లా అంటే బోలడు ఘోరాలు జరిగినాయి నేరాలు జరిగినాయి అంతకంటే భయంకరంగా వేల లక్షల కోట్లు అందులో పోసి భూస్థాపితం చేసిన బీఆర్ఎస్ని ఎవరు ఒప్పుకుంటారని బీఆర్ఎస్ అసలు నైతిక విలువ బీఆర్ఎస్ వాడికి నిలబడే నైతిక విలువ ముఖ్యంగా ఎంపీ క్యాండిడేట్ను పదేళ్ళ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను పడుకోబెట్టిండి ఒక ఎంపీ పదవి ఇచ్చి ఏ అసలు దానికి ఎలాంటి ఏమంటారు అసలు నీచమైన వాళ్ళు ఎన్నో అని ఎందుకంటే నేను పార్టీని అనటం కాదు పార్టీ విధానాలు బాగాలేవు అస్సలు ప్రజాహితంగా ఒకట్లేదు వాళ్ళు సంక్షేమ పథకాలు అంటారు ఇప్పుడు సపోజ్ దళి ఏంటంటే దళిత బంధ పది లక్షలు అంటారు ఒక ఊరికి ఒక వంద మందికి అని చేస్తారు ఆ వంద మందికి ఫండ్ పక్కకు తీసి పెడతారు ఇద్దరు గురికిస్తారు మిగతాదంతా ఎటుపోయింది అలాంటిది ఒక్క రూపాయి లాభం చూసుకున్న మూడు వందల కోట్లు ఆయనకు నిలబడ్డాయి అట్లాంటి లక్షల అంటే ప్రజాధనం ఇవాళ చూడండి కోట్లు కోట్లు గురిపిస్తారు కాంగ్రెస్ వాడి దగ్గర ఇవాళ ఎవరు ఒక్క రూపాయి ఇచ్చిన రెండు రూపాయలు ఇచ్చిన వాళ్ళ స్వార్జితం వాళ్ళ చమట తవ్వ కాంగ్రెస్ వాడికి అక్రమ సంపాదన అనేది అసలు లేదు ఓకే మేడం మీకు ఫాలోవర్స్ అంటున్నారా అంటే ఇప్పుడు యాజ్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో జనరల్గా అయితే వాళ్ళకంటూ సొంత ఫాలోయింగ్ అనేది ఉంటుంది నియోజకవర్గాలలో మొత్తం మీద డెఫినెట్గా అయితే ఉంటుంది మీకు ఉందా కార్యకర్తల బలం అనేది ఉందా బ్యాక్గ్రౌండ్ నేను రాజకీయాలు చేయలేదు కాబట్టి నాకు ఎలాంటి కార్యకర్తలు లేరండి కానీ చూసిన ప్రతి వాళ్ళు నన్ను అభిమానిస్తారు నా విధానం నా నేను వచ్చే నా ఆశయాలు నేను వాళ్ళ కోసం వచ్చినప్పుడు ప్రతి ఓటరు నా కార్యకర్తే ప్రతి ఓటరు నన్ను అభిమానిస్తారు గౌరవిస్తారు ఎందుకంటే నేను ఉట్టిగా రాజకీయ మాటలు మాట్లాడట్లేదు వాళ్ళ కళ్ళల్లో నేను చూశాను ఎందుకంటే మారు మూలలలో కూడా పోయి నేను సర్వీస్ ఇచ్చి ఇచ్చిందాన్ని చేతులైతే దండం పెడతారమ్మ నీకు టికెట్ రాగానే మాకు రాజ్యం వచ్చినట్టే రామరాజ్యం వచ్చినట్టే అని మారుమూల భూపాలిపల్లి నుంచి చూసాక పాలకుర్తి వరకు మా నియోజకవర్గాల నేను ఉట్టి మాటలు చెప్పట్లేదు నేను రాజకీయ నాయకులను కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ఏంటి ప్రజా సంక్షేమ పథకాలు మా సంక్షేమ శాఖ ప్రజా సంక్షేమ శాఖ కార్మిక శాఖ అంటేనే ప్రజా సంక్షేమ శాఖ అవి చేసుకుంటూ వాటికి ఫుల్ఫిల్ న్యాయం జస్టిఫై జరగాలని పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా ఎదిరించాను కలెక్టర్లను కమిషనర్ ఐఏఎస్లను కూడా ఎదిరించి ప్రజలకు అందించి మనపూర్వకంగా చేసిందని నన్ను ప్రజలు ఎప్పుడు వదులుకోరు మీరన్న అన్న వాళ్ళు కాక వాళ్ళందరూ ఇప్పుడు నాకు అభిమానులు నన్ను ఫస్ట్లో మీరు అన్నట్టు ఈమె నిన్న మొన్న వచ్చిందన్నారు కానీ నా విధి విధానం నా పద్ధతులు నా ఆశయాలు నా యొక్క విజ్ఞత చూసి ప్రతి వాళ్ళు ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళే ఓటరు నా ఓటర్ దృష్టిని పోతే ఖచ్చితంగా నాకే వేరే పార్టీ నుంచి కూడా ఓటర్లు వస్తాయండి ఆ ఓ ట్రేట్కి నేను చెప్తాను మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు ఓకే ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజానికానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ప్రజానికానికి అంటే లైక్ ఓటర్స్కి ఇది మంచి ప్రశ్న అండి ఇన్ని ఇన్ని ప్రశ్నలు నా గురించి చెప్పుకోవటమే కానీ ఇప్పుడు ఇది ఈ ప్రశ్న చాలా మంచిది దయచేసి ఓటర్ మహాశైలకు చెప్తున్నా అలాగే ఇన్ ద సేమ్ టైము రాజకీయ నాయకులు ఎవరైతే కాంటెస్టెడ్ పర్సన్స్ చెప్పిన ప్రజల కోసం మాత్రమే రండి ప్రజల కోసం సేవ చేయడానికి రండి రాజకీయ వ్యాపారాలు వద్దు దయచేసి ఆ రాజకీయ వ్యాపారాన్ని ఈ ఓటర్ గమనించాలా వచ్చే క్యాండిడేట్ ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఏం చేశారు ఇంతకు ఏమి అంటే ఇప్పుడు నాకు చాలా వరకు తెలుసు ఇసుక దాంధాలట సెటిల్మెంట్లట ఏంటో కాంట్రాక్ట్లట ఈ వ్యాపార దృక్పథం ఉన్నప్పుడు ప్ర ప్రజాభిమానం ఎట్లుంటుందండి ఎట్లుంటుంది సేవ చేయలేదు కదా వ్యాపారం చేసుకొని సంపాదించుకున్నారు కదా కాబట్టి వచ్చే క్యాండిడేటు సరే ఏదైనా కావచ్చు అతను వ్యాపారం చేసుకోవచ్చు కాంట్రాక్ట్ చేసుకోవచ్చు కానీ అతని వ్యక్తిత్వం కూడా తెలుస్తుంది కదా ఆయన కాంట్రాక్ట్ చేసి ఇంతమందికి సేవ చేసిండు ఇది గుళ్ళు కట్టించిండు బళ్ళు కట్టించిండు ప్రజా సంక్షేమ పథకాలు చేసిండు అట్లాంటిది ఉంటే ఏంటి ఓటు వాళ్ళు వ్యాపారస్తులైనా సరే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ మూటలు పట్టుకొని వచ్చి లేకుంటే ఏదో రికమెండేషన్లు చూడండి వచ్చే వాళ్ళకి దయచేసి వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్ అంటాను మేము పార్టీ కూడా ఆలోచించట్లేదు కాబట్టి ఈ ఓటర్ని హెచ్చరిస్తున్న ఇవాళ జరిగే అన్ని తప్పులు ప్రభుత్వ తప్పులు అన్నిటికి కారణం ఓటర్ అవుతారు ఎందుకంటే మనం అలాంటి నేతలను ఎంచుకున్నాం కాబట్టి ఇగనుంచైనా కళ్ళు తెరిచి స్వచ్ఛంగా ప్రజాసేవ ప్రజాభిమానం ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ బై ద పీపుల్ అని అర్థం తెలిసి అది దాని వివరణ మీకు అందియటానికి వచ్చే వాళ్ళకు మాత్రం ఓట్లు వేయండి ప్రజా సంక్షేమాన్ని నిలబెట్టండి ఓటును అమ్ముకోకండి ఒకవేళ వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఇస్తే తీసుకోండి కానీ ఎవరు ప్రజా మీకోసం వచ్చే వాళ్ళకు ఓటేయండి మీకోసం అంటే ఐ మీన్ ప్రజా సంక్షేమం ప్రజా పరిపాలన అని వచ్చే వాళ్ళకు మాత్రం ఓట్లేయండి హ్యాండర్డ్స్ కూడా అట్లనే దయచేసి ఉండండి నా నేను నా స్వార్థం కోసం కూడా నన్ను ఎలా ట్రీట్ చేయండి నేను చేసే ఫైట్ నేను చేస్తానే ఉంటాను అల్టిమేట్గా నిలబడతాను మీరు వంద ప్రశ్నలు నిన్న అమ్మని వచ్చినామనండి నీకేందు కోట్లేనంటే నేను వచ్చేది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ ఇంటర్నేషనల్ డయాస్ ఎక్కిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు నాకు ప్రజా సంక్షేమం కాల ఈ పదవులు కూడా ప్రజల కోసమని నిరూపించడానికి వస్తున్నాను కాబట్టి ఓటర్లు అందరూ అప్రమత్తం అవ్వండి మీరేసే ఓటు మీకే తిరిగి దెబ్బ కొడుతుంది కాబట్టి ఎలాంటి వ్యక్తిని ఎంచుకుంటున్నారో ఎంచుకొని ఓటేయండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పర్సనల్గా ఓకే ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు కదా యాక్చువల్లీ గేమ్స్ ఆడేవాళ్ళు ఎట్లాంటి బహుమతులు మీరు పొందారు లైక్ అవార్డ్స్ ఈ ప్రశ్న కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంటేనండి మహిళ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది ఊడ్చి పెట్టాలా వండి పెట్టాలా లేకుంటే ఉద్యోగం చేసినా కూడా నేను ఉద్యోగ వ్యవస్థలు నేను కూడా ఇంటికి రాగానే గిన్నెల చెమ్మలు వంటింట్లకే పోయేదాన్ని ఎంత పెద్ద ఆఫీసర్ ఉద్యోగం నేను ఒక జడ్జిమెంట్లు ఇవ్వాలంటే తెల్లారు నిద్రపోయేదాన్ని కదా ఎందుకంటే నా జడ్జిమెంట్లు నా ఉద్యోగానికి కాదు నాకు కాదు ప్రజలలో పోతే జడ్జిమెంట్ జడ్జిమెంట్ వర్ణం వర్గం ఏం చూడకుండా ఇచ్చేది జడ్జిమెంట్ అట్లా ఉన్నతమైన ఉద్యోగం చేసి వచ్చిన అంటే దానికి ప్రేరణే నా స్పోర్ట్స్ నేను స్పోర్ట్స్ల స్టేట్లోనేమో షెటిలు టెన్నికాయటు స్విమ్మింగ్లో విన్నరు వీటన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది నేను హైట్ తక్కువ కాబట్టి టెన్నికాయట్లో జంపులు చేస్తూ ఆడేదాన్ని చాలా స్పీడు ఆరు అడుగులు ఉన్న వాళ్ళకి ఎనిమిది అడుగులు ఎత్తు కూడా ఎగిరి నేను షార్ట్స్ కొట్టేదాన్ని ఆ స్పిరిట్ నాకు బాగా ఉంది తర్వాత స్విమ్మింగ్ అంటే మా ఊర్లో కిలోమీటర్న్నర చెరువును ఈదేదాన్ని ఆడవాళ్ళకి చేత కాదు అంటే ఛాలెంజ్ చేసి ఆ ఇదేదాన్ని కాబట్టి స్విమ్మింగ్ ఏది యాభై మీటర్లు నర ఎక్కడ యాభై మీటర్లు టిప్స్ మీద కొట్టిన విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత స్ట్రెంత్ ఉంటుందో తర్వాత షటిల్ టెన్ షటిల్కి మామూలే మామూలు మనం ఏంటంటే హెల్త్ ఇక్కడ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి ఎలాంటి వాళ్ళకైనా ఓటర్కైనా క్యాండిడేట్కైనా చాలా ఇంపార్టెంట్ మీరు ఏ పదమైనా ఇవ్వండి అల్టిమేట్గా చేసి పెట్టకపోతే నాకు నేను రిజైన్ చేస్తాను మొరాలిటీస్ను బతికిచ్చుకుంటే బతుకుతున్నదాన్ని ఇంటర్నేషనల్ దాకా పోయిందంటే ఎంత శ్రమ ఎంత కష్టపడితే ఊరికే రాదు దానికి మా డబ్బులు ఇచ్చి కొనము దానికి రికమెండేషన్లు ఉండవు సెల్ఫ్ ఈ సెల్ఫ్ నేను ఒక ఆయుధంలాగా తయారై నా పేరు భారతి భారతదేశం నుంచి రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి తప్పనిసరి అక్కడ నా జాతీయ జెండా ఎగరేయాలన్న ఒక అమితమైన ఆశయంతో పోయి అక్కడికి గెలిచి మన జాతికి నా వంతు కృషిగా నా వరంగల్కి నా గ్రామానికి నా జిల్లాకి నా రాష్ట్రానికి నా దేశానికి నా వంతు కృషి చేసే సఫలీకృతులు అయ్యాలని ఓకే ఈ ఇంటర్వ్యూ కన్క్లూడ్ చేసే ముందు లాస్ట్ ఫైనల్లీ మీ మనసులోని మాట అదేదైనా కావచ్చు మీ ప్రజలకి కావచ్చు మీ నాయకులకి కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు వాట్ ఫైనల్లీ సరే ఇప్పుడు నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను ప్రజా సంక్షేమమే నా లక్ష్యము ప్రజా పరిపాలనే నా లక్ష్యము ఏదైతే రాజ్యాంగంలో రాసుకున్నామో ప్రజా సంక్షేమ రాజ్యం అని రాసుకున్నామో ఫర్ ద పీపుల్ ఇవాళ నిలబడే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రమాణం చేసేటప్పుడు కానీ ప్రమాణం చేసే ముందు నిలబడ్డప్పుడు కానీ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజల కోసమే చేయటం కోసం అల్టిమేట్గా రావాలి అలాంటి వాళ్ళనే ఓటర్లు ఎంచుకోవాలి దయచేసి మీ అందరికీ నా మనస్ఫూర్తి విన్నపాలు ఎందుకంటే ఇంకా ఇది రాను రాను విచిత్రంగా మారిపోతుంది రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రక్షాళన చేయాలని ఒక ఇది కాకపోతే ఇది రాజకీయ నాయకులందరికీ కోపం తెప్పించవచ్చు దయచేసి మీరు కూడా ఓటరే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఓటరే ప్రతి కార్యకర్త కూడా ఓటరే ప్రజా సంక్షేమం మన రాజ్యాన్ని మనం సంక్షేమం ఇప్పుడు హెల్దీగా ఉంటేనే కదండి నలుగురు తిరగలిగి అట్లనే మన సొసైటీ కూడా ఉండాలి కదా అట్లనే మన పరిపాలన కూడా ఉండాలి కదా ఎందుకు ఇక్కడ స్వార్థాలు అవి పోతున్నారు స్వార్థం కొంచెం మానేసి ప్రజల కోసం వస్తుంది నీ ఇట్లనే ఇష్టం వచ్చినట్టుండు కానీ ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ఎప్పుడైనా ఇప్పుడు ఓటర్కి నేను ఒకటే చదువుతున్నా మీరు వేసే ఓటుకు గల్లా అడిగేటట్టుగా తయారయ్యి ఓటేయండి నేను చదువుతున్నా దయచేసి రేపు నేనైనా సరే నేను కూడా అనర్హరాలని మీరు అనుకుంటే నన్ను కూడా అంతే నాకో మాట మీకో మాట వేరే వాళ్ళకు ఒక మాట కాదు దయచేసి ఓటరే అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలి అంటే ఓటర్ అప్రమత్తంగా ఉండి సరైన నాయకులను ఎన్నుకోవాలి రైట్ సో ఇదండి ఈ వారము వరంగల్ యాస్పిరెంట్ ఎంపీ క్యాండిడేట్గా బరిలో దిగడానికి రెడీగా ఉన్నటువంటి కురాకుల భారతి గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్ట్ బుర్వేంటే మీ ముందు చూసుకున్నాను బివిఆర్ టిల్ దెన్ టేక్ కేర్ టేక్ కేర్ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే లేట్ చేయకండి వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బిరెన్ సంప్రదించండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి